ఈ వానాకాలం సీజన్లో పండిన వరిలను చివరి గింజదాకా కొంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ వరికోసే విషయంలో రైతులెవరూ తొందరపడొద్దని, నిమ్మలంగానే వడ్లు మార్కెట్కు తెచ్చుకోవాలని సూచించారు. వర్షాలు తగ్గిన తర్వాత కోతలకు పోవాలన్నారు. ఆదరబాదరాగా తెచ్చి మార్కెట్లో పోస్తే వడ్లు తడిసే అవకాశం ఉందన్నారు. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు అధికారులను వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్తున్నామని వెల్లడించారు. యాసంగిలో ఎన్ని వడ్లు తీసుకుంటారో చెప్పాలని అడిగితే కేంద్రం చెప్పట్లేదని, అందుకే ఢిల్లీకి పోయి సంబంధిత మంత్రులు ఆఫీసర్లను నేరుగా కలిసి తేల్చుకొస్తామని, అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలిసి వస్తామని చెప్పారు. వడ్ల విషయంలో స్థానిక బీజేపీ నేతల బండారం బయటపడిందని, వాళ్ళు ఇకనైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయమైందని, తాము అవలంబిస్తున్నవి తప్పుడు విధానాలు అని తెలుసుకుని ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పారని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్బంధాలను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని 13 నెలల పాటు పోరాడిన రైతులకు, రైతు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. సాగు చట్టాల రద్దుతో దేశ రైతులంతా రిలీఫ్ అవుతున్నారు. రైతుల పోరాట విషయంలో కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఉగ్రవాదులని, దేశద్రోహులని నిందించారు. వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. రైతులకు మద్దతుగా బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి ట్వీట్ పెడితే ఆమెపైన దేశద్రోహం కేసు పెట్టారు. ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతు ఉద్యమాల దరిమిల వేల వేల కేసులు, ఈవెన్ దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది. బట్టిగా మీరేదో సారీ చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. రైతుల మీద పెట్టినటువంటి మొత్తం కేసులు ఒక నిమిషం లోపల వెంటనే ఎత్తివేయాలి. రైతుల మీదనే కాదు, దిశ అనే ఒక అమ్మాయి, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన అమ్మాయి, సంఘీభావంగా ఒక ట్వీట్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున దేశద్రోహం కేసు కూడా పెట్టినారు, ఇబ్బందులు కూడా కలిగించినారు. అట్లా ఇంకా అనేక మంది మీద పెట్టినారు. కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తూ ఉన్నాం. ఒక 22.5 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. దాన్ని మంజూరు చేసి ఆ నాయకులను సంప్రదించి వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్ళి వాళ్ళ స్వయంగా దాన్ని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకోసం అంటే దేశానికి అన్నం పెట్టే రైతు అడుగుతున్నది మినిమం సపోర్ట్ ప్రైజే. వాళ్ళు మ్యాక్సిమం సపోర్ట్ ప్రైజ్ అడుగుతలేరు. అడుగుతున్నది కనీస మద్దతు ధర. పంట వేస్తే మాకు ఇంత వస్తుంది అనే ఒక ధీమా, ఒక భరోసా మాకు ఉండవలసిన అక్కరే ఉన్నది. మేము దళారుల పాలో, వ్యాపారుల పాలో కాకుండా గౌరవంగా జీవించే పద్ధతి ఉంటుంది అని ఇవాళ దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మాట్లాడితే, ఆత్మనిర్భర్ కృషి ఇస్ దేశమే బహుతి ఆవశ్యక హే. ఇసిలేకే హమ్ బహుత్ బడీ ఆబాదీ వాళ్ళ దేశ హై. హమారా పాపులేషన్ ఆజ్ 140 కరోడ్ కే కరీబ్ కరీబ్ జా రహా హై. 138 కరోడ్ తో అభి కహా జా రహా హై, మేరే ఖ్యాల్ సే కుచ్ దినో మే 140 కరోడ్ భీ జా సక్తా హై. అగర్ హమారే పాస్ కోయి బాధా పడా కృషి మే, హమారే కృషి మే కుచ్ బాధా పడా తో హమకు ఖానా ఖిలానే కా క్షమతా ఇస్ పూరీ దునియా మే కిసీ దేశ్ కే పాస్ నహీ హై. పూరి దునియా మే కోయి దేశ్ కా స్థితి ఐసా నహీ హై జో హమకు ఖానా ఖిలా సకే. తో ఇసిలియే సబ్సే పహలే దేశ్ మే ఖానే పీనే కా వ్యవస్థా ఠీక్ సే హో, ఇసిలియే కృషి క్షేత్ర కో ఆత్మనిర్భర్ బనానా బహుత్ హీ జరూరీ హై.